నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యా స్కూల్ విద్యార్థులు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చీరాల జనసేన ఆత్రేయంలో అన్నదానం. చేనేత సమస్యలపై మే 18న చీరాలలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం. హనుమాన్ జయంతి సందర్భంగా చీరాలలో జరగనున్న హనుమాన్ శోభాయాత్ర. వివర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపిన సొసైటీ అధ్యక్షులు అవ్వారు ముసలయ్య. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా చీరాలలో పాదయాత్ర నిర్వహించనున్న టీడీపీ నేతలు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో చీరాల నియోజకవర్గ స్థాయిలో ఎంజీఆర్ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యా సంస్థలో 10వ తరగతి విద్యార్థుల అభినందన సభ జరిగింది. సభలో విద్యా సంస్థల చైర్మన్ నారిపేడ ప్రకాశ్రావు మాట్లాడుతూ 461 మార్కులతో సజ్జా హనీ శిరాల టౌన్లో ప్రథమ స్థానంలో, 372 మార్కులతో ఎం నిఖిల్ పాఠశాల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారని తెలిపారు. విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ ప్రకాశ్రావు, ఎంజీఆర్ స్కూల్ ప్రిన్సిపల్ రాధాకుమారి, మన స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారావు, ఎన్పిఆర్ స్కూల్ ప్రిన్సిపల్ అలీ సాహెబ్, ఉపాధ్యాయులు ప్రశాంత్ అభినందించారు. నిన్న సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. చీరాల ఎంజీఆర్ విద్యా సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ స్కూల్స్లో 23 లక్షల మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే దానిలో 100% ఉత్తీర్ణత సాధించి చీరాల ఎంజీఆర్ విద్యా సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఎంజీఆర్ విద్యా సిబిఎస్ఈ స్కూలు చీరాలలో మొట్టమొదటి సిబిఎస్ఈ స్కూలు. 8 సంవత్సరాలుగా ఈ సిబిఎస్ఈ స్కూలు చీరాలలో జరుగుతూ ఉన్నది. సిబిఎస్ఈ సిలబస్ను కానీ సిబిఎస్ఈ స్కూల్స్ను కానీ చీరాలకి పరిచయం చేసిన ఘనత ఎంజీఆర్ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ది. తర్వాత దీన్ని ఆదర్శంగా తీసుకుని మరికొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ చీరాలలో స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మన రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్కి సిబిఎస్ఈ అఫిలియేషన్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రన్ చేసేటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా సిబిఎస్ఈ సిలబస్లో రన్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అందరికంటే ముందుగా ఈ సిబిఎస్ఈ ప్రాముఖ్యతని గుర్తించి చీరాలలో దాదాపు 10 సంవత్సరాల ముందే సిబిఎస్ఈ స్కూల్ని స్టార్ట్ చేసినటువంటి ఘనత విద్యా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంది. అప్పటి నుంచి కూడా ప్రతి బ్యాచ్లో కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. సాధించడమే కాకుండా హయ్యెస్ట్ మార్కులు కూడా సాధిస్తున్నారు. ఈ బ్యాచ్లో 93% మార్కులతోటి హయ్యెస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది. ఇది చీరాలలోనే అందరికంటే ముందున్నటువంటి స్కూలు. చీరాల ఫస్ట్ వచ్చినటువంటి పర్సంటేజ్ స్కూల్ ఇది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా లేదా జిల్లా వ్యాప్తంగా ఇవన్నీ కంపేర్ చేయటం అయితే జరగలేదు. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ కాంపిటేటివ్లో రాసినటువంటి ఎగ్జామినేషన్ కనుక ఇది జిల్లాకి రాష్ట్రానికి పరిమితం చేయటం కాదు. చీరాలలో అయితే 1 పొజిషన్లో అందరికంటే మంచి రిజల్ట్స్ సాధించి చీరాల ఫస్ట్ సాధించినటువంటి 100% రిజల్ట్సే కాకుండా హయ్యెస్ట్ మార్క్స్ 93% తోటి చీరాలలో 1గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ విద్యా మెగా విద్యా ఎంజీఆర్ సిబిఎస్ఈ స్కూల్ అండి. I get full percentage in CBSE marks. I would like to thank our teachers, parents and the management for supporting and encouraging us to get this result. Thank you.
పేదలకు అన్నదానం అభినందనీయమని జనసేన నాయకులు అలా అనిల్ కుమార్ అన్నారు. జనసేన యువత ఆధ్వర్యంలో ప్రతి శనివారం డొక్కా సీతమ్మ స్ఫూర్తిగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని వేటపాల మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జబ్బర్ కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. జనసేన తరఫున పూర్వ యూత్ అంతా కలిపి ప్రతి వారం అన్నదాన కార్యక్రమం పెట్టడం అనేది దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఏ పేదలు ఆశించకుండా కూడా ఉన్న యూత్ పేద ప్రజలకి అన్నదానం చేయాలని చెప్పింది. ఇది ఈరోజు ఆరో వారం ఇక్కడ చేస్తూ నన్ను చీఫ్ గెస్ట్ పిలవడం నేను చాలా సంతోషంగాను నా పూర్వజన్మ సుకృతంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న యూత్ ఎవరు కూడా ఏమీ ఆశించట్లేదు. ఇంతవరకు ఏ పదవులు కానీ ఏమి ఆశించకుండా వాళ్ళ స్వయం డబ్బుతోటి ఎవరిని అడగకుండా వీళ్ళు కష్టపడి చేస్తున్నారు. ఇలానే వీళ్ళు జనసేన పార్టీని ముందు తీసుకెళ్ళు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతాను. చేనేతల సమస్యల పరిష్కారానికి చీరాల అంబేద్కర్ భవన్లో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చేనేత ప్రతినిధులు తెలిపారు. వేదపాలెం మండలం దేశాయపేట పంచాయతీలోని అనుమల్లిపేటలో సన్నాహక సమావేశం నిర్వహించారు. చేనేత రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ రంగంపై చిన్నచూపు చూస్తున్నాయని, అధిక ధరలు, జీఎస్టీ, నూలు రంగులు, రసాయనాలు వంటి సమస్యలే కాక చేనేత ఉత్పత్తులకు మార్కెట్ లేక మాస్టర్ వీవర్ల వద్ద నిల్వలు పేరుకుపోతున్నాయని అన్నారు. ఫలితంగా చేనేత కార్మికునికి పని దినాలు తగ్గి కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సమస్యలు చర్చించి పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ రూపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి కొండయ్య, మేడా వెంకటరావు, శీల వెంకటేశ్వర్లు, పింజల భూషణ్ బాబు, పరమేశ్వరరావు పాల్గొన్నారు. పని చేసిన తర్వాత కూలికెళ్ళినా కానీ ఆ డబ్బు రాలేదు అని చెప్పినట్టు పస్తులతో చేనేత కార్మికుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇంతేకాకుండా ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే రంగుల మీద జిఎస్టీ, రసాయనాల మీద జిఎస్టీ, నూలు మీద జిఎస్టీ, పట్టు మీద జిఎస్టీ, ఆ తర్వాత జరీ మీద జిఎస్టీ, తర్వాత ఉత్పత్తి అయినటువంటి శారీ మీద జిఎస్టీ, ఈ జిఎస్టీల మాల గనక ఈ చేనేత పరిశ్రమకు తగిలిస్తే అసలు ఆ భారాన్ని మోయలేక చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగమైనటువంటి చేనేత వృత్తి నేడు మనం రాబోయేటువంటి రోజుల్లో అలా ఉండేదట మగ్గం, ఇలా ఉండేదట చీర అని చెప్పని చెప్పుకునేటువంటి దశకి దిగజారిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే చేనేత పరిశ్రమ కేటాయించిన 11 రకాలను కూడా ఆ యొక్క రాయితీలు ఖచ్చితంగా కల్పించాలని చెప్పని, మరొకటి ఈ యొక్క పవర్లూమ్ రంగాన్ని దీనికి పోటీగా తీసుకొచ్చి పవర్లూమ్ రంగం మీద తయారైనటువంటి కూడా చేనేత వస్త్రాల కిందే అమ్ముడుపోయేటువంటి పరిస్థితి కల్పించడానికి దీనికి ఆ మార్పుని గుర్తించే విధంగా ఒక కోడ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం. చేనేత వస్త్రానికి ఒక కోడు, అలాగే పౌర్ణం వస్త్రానికి ఒక కోడు మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చిట్ట చివరికి అసలు ఈ పరిశ్రమ ఏంటి, నేనేదో 24,000 ఇస్తున్నారు, కుటుంబం అంతా కూడా ఏదో బ్రహ్మాండంగా జీవనం చేస్తుందని చెప్పి అనుకుంటే ఈ చేనేత వృత్తిలో ఎన్ని ప్రవృత్తులు ఉన్నాయి, ఎంతమంది యొక్క కృషి తర్వాత మాత్రమే చీర తయారవుతుంది, ఆ వర్గాలను మొత్తాన్ని కూడా విస్మరించి నేనేదో మగ్గం ఉన్నవాడికి ఇస్తున్నానని చెప్పంటే వాడొక్కడు జీవనం చేసినంత మాత్రం చేత కుటుంబం అంటే 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో వాడొక్కడు, వాడొక్కడికి కనుక కల్పిస్తే మిగతా కుటుంబం అంతా ఏం కావాలి, మిగతా వృత్తులు ఉపవృత్తులు చేసేవందరూ ఏం కావాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ యొక్క రాయితీల్ని రంగు, రసాయనాల మీద, నూలు మీద అన్నింటిలో కూడా రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా చేనేత ఉత్పత్తి మీద ఎప్పుడు కూడా పన్నులకి పన్నులు రాయితీ కాదు, అసలు ఎలాంటి పన్ను లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పరిశ్రమ జీవనం సాగిస్తుందని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దీనికోసమే రాబోయే రోజు రేపు 18వ తారీఖు నాడు అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయిలో అన్ని చేనేత సంఘాల వాళ్ళని, అలాగే చేనేత కార్మిక సంఘాలు, మాస్టర్ వ్యూవర్సు, కార్మికులు అందరూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క పరిశ్రమకు అవసరమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వాలైతే దీనికి వ్యతిరేకంగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయో ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా
నిన్నే పోరాటం చేయడానికి సిద్ధమవుతూ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చీరాల పట్టణంలో ఈ నెల 14న ఆదివారం హనుమాన్ జన్మదిన సందర్భంగా హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ శోభాయాత్ర బోస్నగర్ ఆంజనేయ స్వామి దేవాలయాల నుండి సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు. చీరాల మరియు పరిసర ప్రాంత భక్తులందరూ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని హనుమాన్ భక్త బృందం అధ్యక్షుడు మద్దుల బాలాజీ శివఫణిరాజ్, కార్యదర్శి వట్టిగుంట వెంకటేశ్వర రెడ్డి, ట్రెజరర్ చీమకుర్తి జగదీష్, గౌరవాధ్యక్షులు ఉప్పు గుండూరి రామకృష్ణ శర్మ, గుగ్గిలం తులసిరావు, దరిసి శ్రీనివాసరావు, కొప్పరపు మల్లికార్జునరావు కోరారు. చీరాల పరిసర ప్రాంత హనుమాన్ భక్తులకు ఆత్మీయ ఆహ్వానం. ఈ 14/5/2023 ఆదివారం హనుమాన్ జన్మదిన సందర్భంగా చీరాల మోస్నగర్ ప్రసాద వద్ద శ్రీ వీరాజన స్వామివారి దేవస్థానానికి సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నాము. కావున చీరాల పరిసర ప్రాంత ప్రజలు, హనుమాన్ భక్తులు, రామ భక్తులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని కార్యక్రమం చేయవలసిన కోరుతున్నాము. ఈ కార్యక్రమం హనుమాన్ భక్తుల వారి నిర్వహణలో జరుగుతున్నది. కావున అందరూ గమనించి ఈ కార్యక్రమం చేయవలసి కోరుతున్నాం. శోభాయాత్ర అనంతరం సుమారు ఇక్కడ ప్రసాద ఆవరణలో అన్న సందర్భం కార్యక్రమం జరుగుతుంది. కావున స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిన కోరుతున్నాం. జై శ్రీరామ. ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచిత ఎంసెట్, పాలిసెట్, ఇతరత్ర ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించాలి అనే తపన ఉన్న విద్యార్థులకు 2017 నుండి ఆయా పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తున్నట్లు వ్యూవర్స్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య తెలిపారు. ఇప్పటి వరకు 3,000 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. తమ వద్ద శిక్షణ పొంది ఉన్నత స్థానంలో స్థిరపడిన అనేక మంది విద్యార్థులు సహకరిస్తున్నారని అన్నారు. డిగ్రీ తీసుకున్నాక వాళ్ళకి మంచి చోట ఉద్యోగ వసతి కూడా కల్పించేటువంటి అవకాశాన్ని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రయత్నంలో ఒక విద్యావేత్తగా, ఒక విద్యా దానం చేసేవాడిగా, అక్కడ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఐఐటిలో రామయ్య, ఎంసెట్లో ముసలయ్య అనేటువంటి ఒక విధానాన్ని మీ పత్రికల వారి నా యొక్క పేరుని ఈ విధంగా మలిపి మరి ప్రజలందరికీ తెలియజేసినందుకు పత్రికా విలేకరులందరూ కూడా నేను ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇంకా కొనసాగిస్తాను. ఇలా కొనసాగించడంలో ఎవరైనా సరే వచ్చిన ఎంసెట్ ఎక్కడన్నా రాయండి, నా దగ్గరకు వస్తే వాళ్ళకి తగిన విధంగా మంచి కాలేజీలో చేర్పించడానికి, మంచి కాలేజీలో కాదు మంచి కోర్సుల్లో కూడా చేర్పించి 4 సంవత్సరాల్లో ఎలా అయితే వీళ్ళు ఉద్యోగం పొందడానికి ఏం కోర్సు తీసుకుంటే ఆ కోర్సులో చేర్చడానికి నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తాను. ఒక రైతు ఈ రోజున పంట వేసిన తర్వాత 40 రోజులకు పంట వచ్చే సమయానికి అతనికి ఆ పంట మార్కెట్లో అమ్ముడుపోయే లాభాల పంటగా ఉండేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో, అలానే ఈ రోజున వీళ్ళు అనేక ఇంజనీరింగ్ కోర్సులో ఉన్నటువంటి కోర్సుల ద్వారా చదువుకొని ఏ కోర్సులో చేరితే 4 సంవత్సరాల తర్వాత ఉద్యోగం తప్పకుండా వస్తుందనేటువంటి విధానానికి వీళ్ళు వస్తారు. ఆ విధానానికి మేము వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేదానికి వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు, తండ్రులు గైడెన్స్ ఇస్తూ ఎవరైతే ఈ యొక్క బిడ్డలు ఎవరైతే వచ్చారో మరుసటి సంవత్సరం వీళ్ళు చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ నా దగ్గరకు వస్తే వీళ్ళకి ఎలాంటి నిబంధనలు లేకుండా చేర్చుకోవడం జరుగుతుందని ఈ పత్రికాముఖంగా మీ ద్వారా ఈ యొక్క చీరాల నియోజకవర్గం, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ రాష్ట్రంలో ప్రజాభి అందరూ కూడా సవినయంగా వివరిస్తూ సెలవుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ దీప్క శ్రీ. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చీరాల చదువుకున్నాను. నాకు ఇంటర్లో 926 మార్క్స్ వచ్చాయి. మాకు అసలు ఈ కోచింగ్ గురించి అందరు చెప్పడమే కానీ మాకు పెద్దగా తెలీదు. కానీ సార్ ఒకరోజు వచ్చి మా కోసం చాలాసేపు వెయిట్ చేసి 1 గంట సేపు స్పీచ్ ఇచ్చారు. ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పారు. అప్పుడు మాకు ఒక నమ్మకం వచ్చింది కోచింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందని. మాకు అసలు కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు. కానీ సార్ 4-5 కాలేజీకి తీసుకెళ్ళడం బాగా చూపించారు. చూపించడం వల్ల మాకు కొంచెం ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఫస్ట్లో అయితే ఎంసెట్ పాస్ అవుతామనే నమ్మకం కూడా మాకు లేదు. కానీ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా పాస్ అవుతాం. సార్ చెప్పే టిప్స్ కానీ అవంతా ఖచ్చితంగా పాస్ అవుతామని నమ్మకం వచ్చింది. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నాది ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది. నాకు ఇంటర్మీడియట్లో 965 మార్కులు వచ్చాయి.
తర్వాత నేను ఎంసెట్ కోచింగ్ కోసం ఎక్కడ జాయిన్ అవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ తాతయ్య కోచింగ్ తెలిసింది, ఇలా బాగా చెప్తున్నారని చెప్పేసి. సో నేను ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకొని నెల అవుతుంది. కోచింగ్ బాగా ఇస్తున్నారు. అలానే పేద పిల్లలకి, దూర ప్రాంతాల వాళ్ళకి కూడా హాస్టల్ తాతయ్య ఫ్రీగా ఇచ్చి మాకు భోజనం కూడా ఫ్రీగా పెట్టి మమ్మల్ని ఇంకా బాగా చదువుకోవాలి. పేద పిల్లలే రేపటి పౌరులు, బాగా దేశానికి అని చెప్పేసి చెప్పి తాతయ్య మంచి మాటలు మమ్మల్ని ప్రోత్సహిస్తూ బాగా మాటలు చెప్పాడు. కాల త్రివేణి, నేను ఎద్దనపూడి గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. నాకు నాది ఇంటర్ పూర్తయింది. ఇంటర్లో నాకు 982 మార్కులు వచ్చినాయి. తాతయ్య మా కాలేజ్కి, మేము ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మా కాలేజ్కి వచ్చారు. మేము అప్పుడు ల్యాబ్స్లో ఉన్నాం. మా ప్రిన్సిపల్ మేడం ఎలోజ్ అయిపోయినా మా కోసం వచ్చి తాతయ్య మాకు మొత్తం చెప్పారు, ఇక్కడ ఎలా చెప్తారు, ఎలా కోచింగ్ ఎలా ఇస్తారనేది. మేము తాతయ్యని నమ్మి మా హాస్టల్ వాళ్ళు 13 మంది ఇక్కడికి వచ్చాం. అందరికీ కోచింగ్, మాకు పైన హాస్టల్ కూడా ఉంది, నైట్ కూడా కోచింగ్ ఇస్తారు. హాస్టల్ కూడా తాతయ్య అందరు బాగా చూసుకుంటారు. హాస్టల్లో మమ్మల్ని అందరూ, అమ్మమ్మ కూడా బాగా చూసుకుంటారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజుల్లో 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల నియోజకవర్గం దేశాయిపేట నుండి గడియార స్తంభం వరకు సంఘీభావ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు తెలిపారు. బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది ఏమీ లేదన్నారు. అధికారం లేని పదవులు ఇచ్చి ఏమి సాధించారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌతవరపు జనార్దన్, గంజి పురుషోత్తం, కొమ్మనబోయిన రజని పాల్గొన్నారు. విగ్రహం వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర మా యొక్క కార్యకర్తలందరితో పాటు కలిసి చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఆయన ఈ 100 రోజుల్లో అనేక వర్గాలతో, అనేక కులాలతో ఏ రకంగా మమైకమై పనిచేశాడు, ఆ సందర్భంగా కొన్ని వర్గాల వారికి కూడా ఆయన రేపొద్దున మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద కూడా రేపు మేము చేయబోయే కార్యక్రమాల్లో అందరికీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి, కార్యకర్తలకి తెలిసే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అక్కడ ఎలాగైతే కార్యక్రమం జరుగుతుందో సేమ్ యాజ్ టీజ్గా అదే పద్ధతిలో ఇక్కడ కూడా కార్యక్రమాన్ని అలా జరపబోతున్నాం. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అలాగే పార్టీ పెద్దలు అందరినీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా అతి కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ సబ్ ప్లాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో మీ అందరికీ తెలిసిందే. దరిదాపు 75 కోట్ల బడ్జెట్ని ఏ విధంగా దారి మళ్లించి బీసీలకు అన్యాయం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే విదేశీ విద్య అని చెప్పేసి టీడీపీ హయాంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున చేసి విదేశీ విద్యకు చేశారు. దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపు 26 మంది బీసీలను, అంటే బీసీలనే టార్గెట్గా చేసుకొని బీసీలను చంపడం జరిగింది. అట్లాగే మన బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పనిముట్లు లేక, ఆధారాలు లేకుండా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి అందరికి కూడా ఈ విధమైన అరాచకాలు జరిగినాయి. అలాగే మహిళలను కూడా వదలలేదు. మహిళలను కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రశ్నించినా కానీ వాళ్ళ మీద అరాచకాలు చేయడం చేసింది. అలాగే చూసుకుంటే ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యా స్కూల్ విద్యార్థులు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చీరాల జనసేన ఆధ్వర్యంలో అన్నదానం. చేనేత సమస్యలపై మే 18న చీరాలలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం. హనుమాన్ జయంతి సందర్భంగా చీరాలలో జరగనున్న హనుమాన్ శోభాయాత్ర.
వివర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపిన సొసైటీ అధ్యక్షులు అవ్వారు ముసలయ్య. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా చీరాలలో పాదయాత్ర నిర్వహించనున్న టీడీపీ నేతలు. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇండియన్ ఫైర్ న్యూస్.